నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో శివరాత్రి మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రాతకాలం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని బారులు తీరి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అర్చకులు ప్రసాద్ స్వామి, కుమారస్వామి, మనోహర స్వామి, రమేష్ స్వాములు అభిషేక ప్రియుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. అలాగే అదే ఆలయ ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామివార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. మండలం నుంచే కాక చుట్టుపక్కల మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆలయం పోటెత్తింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెడుతున్నారు. భక్తులకు మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. మహిళా భక్తులు దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణమంతా హోరెత్తింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి కుడారి పెంచలవర ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు పిబిఎస్ ప్రసాద్ స్వామి వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, రాత్రి 12 గంటలకు గరళకంఠుడికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. వేడుకలను పురస్కరించుకుని రాత్రి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. బస్టాండ్ నుంచి శివాలయం వరకు దారి పొడవునా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో వస్తువులు కొనుగోలు చేసే వారితో హడావిడి కనిపించింది. పొదలకూరు మండలం పొదలకూరు గ్రామంలో పనిచేసుకున్న శ్రీ కామాక్షితాయి సమేత రామలింగేశ్వర దేవస్థానం నందు ఈ దేవాలయము చోళరాజు కాలం నుండి నిర్మితమయ్యి ప్రజల ప్రవర్ధమానం చెందుతూ ఈరోజు మహాశివరాత్రి ప్రవర్ధనంలో భాగంగా ఉదయం ప్రాతకాలం ముందు స్వామివారి విశేష అభిషేకాలు, అనంతరం స్వామివారి దర్శన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం నందు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు తర్వాత నందిసేవ మహోత్సవాలు నిర్వహించబడతాయి.